అట్లాంటి పాలసీస్ ఇక్కడ తెస్తున్నారని చెప్తా ఉన్నా. కోదండరామ్ గారి ఇంటికి పోయి తలుపులు పలుకొడతారు, సంజయ్ గారి ఇంటికి పోయి పొద్దున్న 10th డే ఉందంటే ఒక ఎంపీని అర్ధరాత్రి అదే లేపుకొని వచ్చేస్తారు. ఆటో ఇక న్యాయంగా అనిపిస్తలేదా మీకు? అనిపిస్తలేదా? ఇంట్లో కోదండరామ్ గారు ఉన్నారు, మబ్బులు 4 గంటలకు పోయి తలుపులు పలుకొడి తేవాల్సింది ఏంది? ఇంటి చుట్టూ 10 మంది పోలీస్, 2 తలుపులు ఉంటే 2 తలుపుల కాడ నిల్చోండ్రి, 6 కాకపోతే 7 గంటలకు అయితే లేచి బయటకు వస్తారు కదా. తలుపులు పలుకొడి తీసుకుపోవాల్సింది ఏంది రాత్రి? బండి సంజయ్ గారు 10th క్లాస్ పేపర్ లీకేజ్లో ఉన్నాడని అనుకోరు ఒక నిమిషానికి? అనుకుంటే గంత రాత్రి ఎత్తుకుపోవాల్సిన అవసరం ఏముంది? ఇంటి చుట్టూ 4 మెటనే ఉంటుంది, ఆయన దగ్గర ఎట్లా గన్మెన్లను ఉంటారు? వాళ్ళ మూమెంట్ అడిగి పొద్దుగా వచ్చి తీసుకుపోనుంటివి, 10th డే అయిపోయినాక 11 గంటలకు అరెస్ట్ చేయను. నువ్వు తప్పు చేసి నన్ను అంటే ఏందన్నా? ఇవన్నీ తప్పుడు పనులు అంటున్నా. పోలీస్ ఆర్ క్రాసింగ్ దర్ లిమిట్స్ అని చెప్తా ఉన్నాం. తలుపులు పడుకొట్టుకుని మనుషులు తీసుకుపోవడేంది? తలుపులు వెళ్ళగొట్టుకుని తీసుకుపోవడేంది? ఇది ఎక్కడ రాజ్యం? దీన్నే గుండా రాజ్యం అంటారు, దీన్నే ఆటవిక రాజ్యం అంటారు అని చెప్తున్నా. అది మా దగ్గర వద్దు అని చెప్తున్నా. మా ప్రజలు మంచోళ్ళు, ప్రజల్ని ప్రజల్లా గౌరవించండి అని చెప్తా ఉన్నా. బీహార్ గుండా రాజ్యాన్ని ఇక్కడ తీసుకురావద్దు సార్ అని చెప్తున్నా. బట్ బీజేపీలో పెద్ద ఎత్తున చేరికలు జరిగే అంశం ఏం కనపడలేదు, జరుగుతున్నాయా సార్ బీజేపీలో చేరికలు? బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది, బీజేపీలో చేరికలు వస్తాయి. ఎప్పుడు వస్తే ఏ ముహూర్తం ఎప్పుడు బాగుంది ఎప్పుడు పోవాలనేది రాజకీయ నాయకులకు తెలుసు. ఎవరు రాజకీయ భవిష్యత్తు ఎట్లుంటుంది, ఎట్లా మార్పులు చేరుకుంటారు, చోట మోటా లీడర్లు తప్ప పెద్ద నాయకులు ఎవరు కూడా బీజేపీలోకి? మీ దృష్టిలో పెద్ద నాయకులు అంటే ఎవరు? చంద్రశేఖరరావు గారు, కేటీఆర్ వస్తారు, మంచి ఇమేజ్ ఉన్న నాయకులు అన్న ఉద్దేశం. అంటే ఈ ముగ్గురు వచ్చినట్టు మీతో వాళ్ళు వదిలేయండి, వాళ్ళ అధికార పక్షంలో నాలుగు వదిలేయండి, వాళ్ళు అధికార పక్షం వాళ్ళే వస్తారు. ఏముంది, వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? ఈటల రాజేంద్ర గారు అధికార పక్షాన్ని వదిలిపెట్టి రాలేదా? సరే, ఈటల రాజేంద్ర గారి పరిస్థితి వేరులే అండి. అది ఎందుకు ఆయన అలా బీజేపీలోకి రావడం జరిగిందనేది అందరూ చూసి తెలిసిన అంశమే. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది అండి. అదే మీరు ఏదైనా చెప్పగలుగుతారు, మీరు దానికి మేమేమంటే ఏమనలేం కదా. సరే, ఇక అంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే ప్రతి నియోజకవర్గానికి ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి బీజేపీకి ఉన్నారా మీ ఉద్దేశం? 2018లో ఉన్నారు, ఇప్పుడు ఎందుకు కొత్తగా అడుగుతున్నారు? నాయకులు ఉన్నారు బీజేపీకి. అంటే సిటీలో చూస్తే 10 మంది పేర్లు తప్పితే పెద్దగా ఎవరు నాయకుల పేర్లు ఇన్వెస్ట్ చేయడం లేదని పదే పదే వాళ్ళు సవాల్ చేస్తున్నారు సార్ బీఆర్. మీకు దృష్టిలోపం ఉంటే ఇప్పుడు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు కలిసి ఒక పథకం పెట్టారు కంటి వేలు గారి, దాంట్లో పోయి తెచ్చుకోండి. లేదు కంప్యూటర్ని అడిగితే గూగుల్ అమ్మని అడిగితే చెప్తుంది. 2018లో ఈ రాష్ట్రంలో 118 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేసింది, వాళ్ళ పేర్లు ఫోన్ నెంబర్లు ఇవ్వండి, ఇస్తుంది గూగుల్ ఇస్తుంది. అందులో చూసుకోరు, ఒక నియోజకవర్గం భువనగిరి పొత్తులో భాగంగా జిట్టా బాలకృష్ణారెడ్డి గారికి వదిలేసినాం. జిట్టా బాలకృష్ణ, మీకు ఇవన్నీ తెలిసి మళ్ళీ మాట్లాడితే క్యాండిడేట్లు ఉన్నారా అంటే? అంటే కేసీఆర్ని అడుగుతాం, లేదా హరీష్ రావు గారిని అడుగుతాం, సిద్దిపేటకి వెళ్ళి బీఫామ్ ఇస్తాం బీజేపీకి వెళ్ళి రా అని అడుగుతాం అట్లా, లేదా రేవంత్ రెడ్డి గారిని అడుగుతాం కొడంగల్ సీట్ ఇస్తాం రా అని చెప్పి. మీ దృష్టిలో వాళ్ళే లీడర్లు, వాళ్ళు వస్తేనే లీడర్షిప్ అని అనుకుంటే నేనేం చేస్తాను? అంటే బీజేపీకి సంబంధించి నేను అడిగాను, కానీ వాళ్ళ గురించి అడగలేదు సార్ నేను. నేను అందుకనే చెప్తా ఉన్నానండి, లీడర్ అనేటోడు జనాలకెళ్ళి వస్తాడు, లీడర్ అనేటోడు ఎన్టీ రామారావుని ఒడగొడతా అని చిత్తరంజన్ దాస్ గారు అనుకున్నారా? చిరంజీవి గారిని ఒడగొడతా అని సోదరి ఉషశ్రీ అనుకుందా? ఇందిరా మోడిపోతా అని అనుకుర్రా ఈ దేశంలో? అందుకని ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క శక్తిని, ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని తక్కువ అంచనా వేది దయచేసి. సార్, మీ పార్టీలో కోవర్ట్లు ఉన్నారని మీరు అనుకుంటున్నారా? టీఆర్ఎస్ సంబంధించి నాకు తెలిసైతే అట్లాంటిదేం లేదు, నాకున్న సమాచారం మేరకు అయితే అట్లాంటిదేం లేదు. బట్ ఒక్కొక్కరికి నాయకుల మధ్య పడట్లేదు. మనం చూస్తే ఆ కవిత విషయంలో ఎవరైతే అరవింద్ గారు కూడా బండి సంజయ్ గారి మీద చేసినటువంటి కామెంట్లు రకరకాలుగా చాలా హాట్ టాపిక్ అయినాయి. దాని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఒక కుటుంబంలో 4 ఉంటే 4 రకాలు చూపిస్తారు. ఒకరికి జీన్ ప్యాంట్ తొడుకోవాలనిపిస్తే, ఒకరికి తెల్ల ప్యాంట్ తొడుకోవాలనిపిస్తే, ఒకరికి గడ్డం పెంచుకోవాలనిపిస్తే, ఒకరికి నీట్గా షేవ్ చేసుకోవాలనిపిస్తే, ఎవరి అభిప్రాయం అండి? మనుషుల అభిప్రాయాన్ని గౌరవించాలి. నేనైతే పక్కన ఉన్న అభిప్రాయాన్ని గౌరవిస్తాను. నా అభిప్రాయాన్ని వారు గౌరవిస్తారా గౌరవించారా అనేది వారి విజ్ఞత. దిస్ ఈజ్ డెమోక్రసీ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. మీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదా మీ పార్టీలో? ఎందుకు లేదు? ఉండకపోతే ఎట్లా మాట్లాడతారు? మాట్లాడిన లేదనుకుంటే మాట్లాడిన వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? 100% బండి సంజయ్ దూకుడు మీ పార్టీకి కాస్తంత ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి చాలామంది చర్చించుకుంటున్న అంశం, అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం చెప్పండి. చాలామందిని అడుగురు, చాలామందిని అడిగితే తెలుసు. మీ అభిప్రాయం చెప్పండి. నా అభిప్రాయం స్మూత్గానే ఉంది. నాకు అభిప్రాయ భేదాలు అంటే ఏం లేవు. మా అధ్యక్షుడు మా కోసం పనిచేస్తుంది, పార్టీ కోసం పనిచేస్తుంది. దాంట్లో తేడా ఏముంటుంది? మా పార్టీ డిసిషన్స్ కలెక్టివ్ డిసిషన్స్, మంచి అయినా చెడైనా అందరం సమిష్టిగా బాధ్యత వహించాలి. మొన్న ఏపీకి సంబంధించి ఏదైతే ఐరన్ ఫ్యాక్టరీకి సంబంధించి, వైజాగ్ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి కేసీఆర్ గారు చేసిన ఆ చర్యకి బీజేపీ పెద్ద ఎత్తున స్పందించింది.
అది మీరు రాంగ్ అని ఎందుకు అనుకుంటున్నారు దాన్ని? కేసీఆర్ అంటారని బీజేపీ ఎప్పుడు కౌంట్లోకి తీసుకుంటుందని నేను అనుకోను. కేంద్ర ప్రభుత్వం తన లెక్కలు, తన పనులు, తన విధానపరమైనటువంటి నిర్ణయాలు తను తీసుకొని ముందుకు పోతుంటుంది. దాంట్లో ఎవరో వచ్చి ఏదో చెప్పుకుంటే ఎవరు ఏం చేస్తారు చెప్పండి. ఊళ్ళలో సామెత చెప్తారు, ఎడ్ల బండి పోతుంటే దాని కింద కుక్క పోతుందంట. ఆ కుక్క అనుకుంటుందంటే ఎడ్ల బండి నేనే లాగుతున్నానని అనుకుంటుందంట. ఇక దానికి ఎవడేం చేస్తాడు? మరి కొనుక్కోమను వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ, 100 రోజులలో తీస్తాను నిజాం షుగర్ ఫ్యాక్టరీని తీయమని ఉండ్రి, మూతపడ్డ ఆల్విన్ వాచరీస్ అని తెరుగుండ్రి, మూతపడ్డ ఆజంజాయి మిల్లుని తెరుగుండ్రి, మూతపడ్డ ప్రాగా టూల్స్ని తెరుగుండ్రి, మూతపడ్డ ఐడిపిఎల్ని తెరుగు రాష్ట్ర ప్రభుత్వం తరఫున. నీ ఊర్లోనే నీకు చేత కాదు కానీ పక్కూరు పోయి నువ్వేం రాజకీయం చేస్తావు? నాటకాలు నువ్వు చెప్తే మేమాగుడు, నువ్వు చెప్తే టెండర్ ఆగిపోడు ఉంటుందా? నేను అదే చెప్తాను. అందుకనే మీడియా ఈజ్ నాట్ ప్లేయింగ్ ఇట్స్ రోల్ యాజ్ ఇంపార్షియల్ మీడియా. వాళ్ళు చెప్పింది రాస్తారు తప్ప మీకు వాస్తవాలు తెలియదా? నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు తెరుస్తలేవు కేసీఆర్ అని ఎన్నడని ఒక రిపోర్టర్ అడిగిండా? వరంగల్లో ప్రపంచమే ఆశ్చర్యపోయే రీతిలో జర్నలిస్టులకి ఇల్లు కట్టిస్తానని చెప్పి 3 ఏళ్ళు అయిపోయింది ఎందుకు కట్టిస్తలేవని ఎవరన్నా అడుగుతురా? గోపన్పల్లిలో జర్నలిస్టులందరికీ 2 బెడ్రూమ్లు కాదు 3 బెడ్రూమ్ హౌసెస్ కట్టిస్తానని వచ్చినాయా? ఎందుకు అడగరు? రఘునందన్ రావు మేనిఫెస్టో ఇదని చదివస్తుంది కానీ మరి గోపన్పల్లి లోపల మాకు ఇస్తానన్న 3 ఇళ్ళు ఆడబోయినాయని ఎందుకు అడగరు జర్నలిస్టులు? ఎందుకు అడగరు అంటున్నారు. అందుకనే మీరు మీ పని చేస్తలేరు అని చెప్తా. చిన్నేశ్వరు పంచతంత్రంలో చెప్తారు, కుక్క పని కుక్కనే చేయాలి, గాడిద పని గాడిదనే చేయాలి. కుక్క మరుగుతలేదని గాడిద మరుగుతే లేచి వచ్చి కట్టితే కొడితే గాడిద చచ్చిపోయిందంట. అట్లుంటుంది పరిస్థితి. అంటే మీడియా చేయలేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇన్ని ఉదాహరణ మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఇన్ని ఉదాహరణలు చెప్పారు చెప్పారు మీరు అన్నారు. వరంగల్లో 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 ఇల్లు కట్టించిన ఇందాక చెప్పిన సింపుల్ లాజిక్, మీ మధ్యలో యూనిటీ లేదు, మీరు మీకు పడి సావదు, ఎవడేం చేస్తాడు దానికి? 2 పేపర్లు 2 టీవీ ఛానళ్ళని ఇవాళ సెక్రటరీ ఓపెనింగ్ విలువ లేదు, మేము ఎవరో రాము వాళ్ళని పిలిస్తేనే వస్తామని ఆగిపోండి. ఏం గొంపలు అంటుకుంటే మీకు ఏముంది? సెక్రటరీ ఎట్లా గదే పోయి రిబ్బన గిట్ల కత్తిరించుడు, గదే పోయి కుర్చీలో కూర్చుండు, గదే చాలా వేసుకున్నాడు, కనబడ్డోడల్లా కాలు మోకుడు, అంతే కదా? దానికి ఆనందానికి మీరు పోయి ఏం చేస్తారు అక్కడ? సో అందుకనే నేను, నాకు మీడియా పట్ల ద్వేషం లేదు, నేను అక్కడ పనిచేసి వచ్చినండి, నాకు బాధ్యతలు తెలుసు, ఎట్లా పనిచేయాలి ఏంది అనేది నాకు తెలుసు, ఎట్లా రాయాలి వార్తలు అనేది కూడా తెలుసు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఎట్లా చేయాలో తెలుసు నాకు. మీ మధ్యలో యూనిటీ లేదు, ఐక్యత లేదు. ఇప్పుడు నిన్ను తిట్టిండి అనుకో, ఆ పక్కన ఉన్నాడు నవ్వుకుంటూ పోతాడు, మంచి తిట్టిండి సార్ అనుకుంటాడు. ఒక పేపర్ అయినా తిడితే ఇంకో పేపర్ అయినా సంతోషం అవుతుంది, ఇదేం బాధలే? మా మీద బాగా ఎక్కువ ఫోకస్ చేసినట్టున్నారు. కాకులు కాకులు ఒక కాకి రోడ్ మీద చచ్చిపోయి ఉంటే 100 కాకులు జమ కావు కావని అరుస్తాయి. నా యూనిటీ మీకు లేదని బాధపడుతున్నాను నేను, ఫోకస్ చేయలేదు నేను. మీ బాధ్యతను గుర్తు చేస్తున్నా, పనిచేసి వచ్చినోండి కాబట్టి, జర్నలిజం విలువ తెలిసినోండి కాబట్టి గుర్తు చేస్తా ఉన్నా మీ బాధ్యతని. 5 కిలోమీటర్లు బొంద పెడతా లోపలికి అని అంటే కూడా మాట్లాడారు మీరు, మనకి మంచిగా అయింది మనకి మంచిగా అయింది అని నవ్వుకుంటే లేచిపోతారు మీరు. ఇదేం పద్ధతి? ఇదేం పద్ధతి అంటున్నా. రఘునందన్ రావు రాయపల్లిలో ఇల్లు రాలేదని అడగగలిగిన జర్నలిస్ట్ మిత్రుడు వరంగల్కి పోయి జర్నలిస్టులు టెంట్ వేసిరు 4 రోజులు, వాడు ఎందుకో మాట్లాడలేదు. మా జర్నలిస్ట్ మిత్రులకు ఇల్లు వస్తలేవు, రాష్ట్ర ప్రభుత్వం మురదాబాద్ అని ఎందుకు అనలేకపోయినావు? తప్పు కాదా? ఒక్కడు గెలిచినోడు, ప్రశ్నించేటోడు ఒక్కడు, వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ ఒక్కడు అసెంబ్లీకి పోతే మీకెందుకు అంత ఇబ్బంది? అప్రిషియేట్ చేయలేదు ఎవరు సార్? మీరు అలా అనుకుంటున్నారు కానీ మీరు మీ గెలుపులో చాలామంది కష్టపడ్డారు కూడా జర్నలిస్టులు, అది మీకు తెలుసు ఆ విషయం. యా అందుకనే నేను బాధతో చెప్తున్నా, నాకోసం అంత కష్టపడ్డ మా జర్నలిస్ట్ మిత్రుల కష్టం వస్తే ఎందుకు మీరు ప్రాపర్గా సార్ రెస్పాండ్ అవుతలేరు అనేది నా బాధ. మీ న్యూస్వర్గానికి సంబంధించి ఈసారి ఏంటి మీరు కొత్త మేనిఫెస్టో ఏమైనా క్రియేట్ చేసుకున్నారా నెక్స్ట్? అంటే యాక్చువల్గా మీకు మీరు కాలేజీ ఏదో కట్టిస్తా అని చెప్పి కూడా మాట ఇచ్చారు, అది కాలేజీ ఎంతవరకు వచ్చిందో అనేది కూడా. కాలేజీ కట్టిస్తానండి నేను మాట ఇవ్వలేదు, నా కూతురితోటి ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పిస్తా అని చెప్పాను. హాస్పిటల్ అది కామన్ అది చెప్పారు, బట్ కాలేజ్ విషయంలో ఏదో చెప్పలేదు. చేయకుంట దగ్గర ఇక్కడ కాలేజ్ కూడా డిగ్రీ కాలేజ్ చెప్పిస్తా అని చెప్పేశారు. డిగ్రీ కాలేజ్ ఇస్తలేదు, సబితా ఇంద్రారెడ్డి గారికి 3 సార్లు దరఖాస్తు ఇచ్చిన, రాష్ట్ర ప్రభుత్వం పాలసీ డిసిషన్ అది కొత్త డిగ్రీ కాలేజీలు ఇస్తలేం, ఇస్తే నీకు ఇస్తాము అన్నది. కట్టించుడు కాదు అది, మంజూరు తీసుకొస్తా అని చెప్పిన డిగ్రీ కాలేజ్. గవర్నమెంట్లో రన్ అయితే లేదు, మా పార్టీ నాయకులతో ప్రైవేట్లో రన్ చేస్తున్నాం విద్యార్థులకు అసౌకర్యంగా లేకుండా. బీజేపీలో ఉన్నటువంటి ఎవరైతే మోడీ గారు కావచ్చు అమిత్ షా గారు కావచ్చు ఏకపక్ష ధోరణి వెళ్తారో, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా అదానికి అంబానికి అండగడుతున్నారు, తప్పితే రాష్ట్రాన్ని అవినీతిమయం లేని దేశం చేస్తారని చెప్పి అంతా అవినీతిమయం చేసేశారు అని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.